బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్లో అర్జున్ మొత్తానికి అర్జున్ని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశాడు బిగ్ బాస్. ఇక బయటికి వచ్చినటువంటి అర్జున్ ఇప్పుడు కావాలని ఆయనను విన్ చేయడం కోసమే నన్ను బయటికి పంపించారు, ఇదంతా బిగ్ బాస్ చేసినటువంటి కుట్ర. ఇక కేవలం వారిని గెలిపించడం కోసం నన్ను కావాలనే కుట్ర చేసి బయటికి పంపించారు. ఇక మొదటి నుంచి చూస్తున్నా కేవలం అఫీషియల్ ఓట్ల ప్రకారంగా బిగ్ బాస్ డెసిషన్ తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా డెసిషన్స్ తీసుకొని ఎలిమినేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నా విషయంలో కూడా కావాలనే కుట్ర చేసి బయటికి పంపించారు. ఇది చాలా దారుణం, చాలా పెద్ద తప్పు. ఇలా అయితే బిగ్ బాస్ పరువు పోవడం ఖాయం, ఇక బిగ్ బాస్ను కూడా జనాన్ని తిట్టుకోవడం ఖాయం. ఇక అర్జున్ బయటికి రావడంతో ఇప్పుడు అర్జున్ అభిమానులు కూడా బిగ్ బాస్ని తిట్టరాని తిట్లు తిడుతున్నారట. ఏది ఏమైనా కూడా ఇప్పుడు అర్జున్ తెగ ఫీల్ అయిపోతూ బయటకు వచ్చేసాడు, కావాలని నన్ను హెల్మెట్ చేశారు. ఇక మొదటి నుంచి కూడా చూస్తున్నా ఇక బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ విషయంలో తప్పులు చేశాడు బిగ్ బాస్. ఇక అదే తప్పు నా విషయంలో కూడా చేశాడంటూ ఆయన తెగ బాధపడుతున్నాడు. ఏదేమైనా కూడా మొదటి ఫైనలిస్ట్గా నన్ను చేర్పించినటువంటి బిగ్ బాస్ అటువంటిది నా విషయంలో కావాలని తప్పు చేసి వారిని టాప్ 5లో ఉంచి, ఇక అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనను విన్ చేయడానికే కేవలం కుట్ర చేసే నన్ను బయటికి పంపించారని చెప్పేసి ఇప్పుడు ఆయన చాలా బాధపడుతున్నాడట అర్జున్. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ అంతా ఫేక్ ఎలిమినేషన్ చేస్తున్నారు, ఇది చాలా దారుణం అంటూ ఆయన బాధపడుకుంటూ బయటకు వచ్చేసాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం హౌస్లో ఉన్న 6 కంటెస్టెంట్స్లో ఎవరు విన్నర్ అవుతారు అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మిగతా వారిలో పోలిస్తే స్పై బ్యాచ్కే ప్రేక్షకుల్లో ఎక్కువ పాపులారిటీ ఉంది. వారితో పాటు అమర్దీప్కున్న ఫ్యాన్ బేస్ బట్టి తనకు కూడా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో అసలు ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరికి తక్కువ ఓట్లే వచ్చి డేంజర్ జోన్లో వెళ్ళే ఛాన్స్ ఉంది అనే విషయాలు ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. డేంజర్ జోన్లో ఎవరుంటారు అనే ప్రశ్నకు ఎక్కువగా ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైనప్పటి నుంచి మొత్తంగా 13 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. సీజన్ 7లో 2.0 వర్షన్ 5 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా అందులో కూడా 4 ఎలిమినేట్ అయిపోయారు. అర్జున్ మాత్రమే ఫైనల్కి చేరుకోగలిగాడు. మునుపెన్నడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 7లో 2 ముందు నుండే విన్నర్ కోసం ఓటింగ్ మొదలైంది. ఈ 2 ఓటింగ్ శాతాన్ని మొత్తం కలిపి విన్నర్ ఎవరని డిసైడ్ చేస్తారు మేకర్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి చివరి వరకు వచ్చి ఫైనల్కు చేరలేకపోయారు గౌతమ్, శోభా శెట్టి. ఇక వారికి సపోర్ట్ చేసిన వారి ఓట్లు కూడా ప్రస్తుతం టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్స్కి పడే ఛాన్స్ ఉంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ను బట్టి ఓటింగ్ శాతం పల్లవి ప్రశాంత్ శివార్జులకే ఎక్కువ ఫేవర్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన కొన్ని వారాల వరకు ఓటింగ్ విషయంలో శివాజీనే టాప్ స్థానంలో ఉన్నాడు, కానీ తమ చేసిన కొన్ని తప్పుల వల్ల, తను అన్న కొన్ని మాటల వల్ల ప్రేక్షకులు సపోర్ట్ తగ్గుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానానికి చేరుకొని శివాజీ 2 స్థానానికి పడిపోయినట్టు సమాచారం. కానీ పల్లవి ప్రశాంత్ శివాజీల మధ్య ఓటింగ్ శాతం చాలా దగ్గర ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న పోలింగ్ చూస్తే తెలుస్తుంది. అంటే వీరిద్దరిలో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక మెసేజ్లు, మిస్డ్ కాల్స్ రూపంలో బిగ్ బాస్లోని కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ మద్దతు ఇవ్వచ్చు. మెసేజ్ల రూపంలో పల్లవి ప్రశాంత్ శివాజీలకి మద్దతు ఎక్కువ లభిస్తున్నా కూడా మిస్డ్ కాల్స్ రూపంలో వారికి వస్తున్న ఓటింగ్ చాలా వీక్గా ఉందని సమాచారం. కానీ ఆ విషయంలో అమర్దీప్ మాత్రమే టాప్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఓటింగ్లో శివాజీ, పల్లవి ప్రశాంత్లకు అమర్దీప్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ 3 కాకుండా మిగిలిన యావర్ ప్రియాంక, అర్జున్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకవేళ ఫైనల్స్కి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే వెళ్ళాలి అనే రూల్ ఉంటే ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడం ఖాయం. అందులో ప్రియాంక ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికి చూసుకుంటే మరి బిగ్ బాస్ మిడ్ వీక్ గండం మాత్రం ఇక టాప్ కంటెస్టెంట్కే ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రతి సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండేవారు. చివరి వారంలో ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఓటింగ్కి వెళ్ళేవారు, ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు విజేతగా నిలిచేవారు. కానీ ఈ ఉల్టా పుల్టా సీజన్లో మాత్రం టాప్ 6 కంటెస్టెంట్స్ని ఫైనలిస్ట్గా ప్రకటించారు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టాప్ 6 కంటెస్టెంట్స్ని ఫైనలిస్టులుగా ప్రకటించడం ఇదే తొలిసారి. గత వారం టాప్ 6 కంటెస్టెంట్స్ని ప్రకటించడంతో పాటు వాళ్ళకి సంబంధించిన జర్నీ వీడియోలను కూడా వరుసగా వదులుతున్నారు బిగ్ బాస్. ఇక 14వ వారం 15వ వారం ఓటింగ్ని బట్టి విజేతలను ప్రకటిస్తున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రతి సీజన్లో చివరిలో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్లని బట్టి విజేతను
ప్రకటించేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం 2 వారాల ఓటింగ్ని బట్టి విజేతను ప్రకటిస్తున్నట్లు చెప్పడంతో ఇప్పటికే టాప్ 6లో ఉన్న శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, ప్రియాంక, అర్జున్లు ఓటింగ్లో పోటీ పడుతున్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ 6గురిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే హోస్ట్ ముందుగానే ప్రకటించేవారు. సీజన్ 6లో ఇదే అయింది. హౌస్లో ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి భట్, శ్రీహాన్, శ్రీ సత్య, రోహిత్ ఈ 6గురు ఉన్నప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆకర్షణ చెప్పారు. కానీ ఈ సీజన్లో మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. నేరుగా ఫినాలే ఎపిసోడ్లో కలుద్దామని మాత్రమే చెప్పారు నాగార్జున. ఇక ఆ వింటనే హౌస్లో ఉన్న 6గురిని ఫైనలిస్టులుగా ప్రకటించి వాళ్ళ జర్నీ వీడియోలు సైతం ప్రసారం చేశారు. అయితే నిజంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఫైనలిస్టులుగా ప్రకటించారు కదా, గత సీజన్లో ఇదే జరిగింది. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత మాత్రమే మిగిలిన 5గురు ఫైనలిస్టులు ప్రకటించారు. ఇక ఆ తర్వాత జర్నీ వీడియోలు ప్రచారం చేశారు. కానీ ఈ సీజన్లో మాత్రం భిన్నంగా జరిగింది. బిగ్ బాస్ సీజన్స్ ఎపిసోడ్ 104లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టారు. అప్పటికీ హౌస్లో ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి భట్, శ్రీహాన్, శ్రీ సత్య, రోహిత్ ఈ 6గురు తెల్లవారుజామున 3 గంటలకు లేపి అందరూ మేము బ్యాగులు సర్దుకోవాలి అని చెప్పారు బిగ్ బాస్. హౌస్లో ఉన్న 6గురు వాళ్ళ బ్యాగులు సర్దుకొని స్టోర్ రూమ్లో పెట్టేశారు. నిజానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పలేదు. ఇక ఆ సీజన్లో 104 ఎపిసోడ్కి టాప్ 6 కాంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే కానీ వాళ్ళని ఫైనలిస్టులుగా ప్రకటించలేదు బిగ్ బాస్. మీ 6గురులో 5గురు మాత్రమే టాప్ 5కి వెళ్తారని, ఆ 5గురు ఎవరో మీరే తేల్చుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. ఎగ్జిట్ ఫ్రేమ్ బట్టే ఎవరు టాప్ 5కి అనర్హులో చెప్పాలని కోరారు. ఈ సందర్భంలో ఎవరు ఎవరిని అనర్హులుగా ప్రకటిస్తూ ఎగ్జిట్ బోర్డులో పెట్టారంటే శ్రీహాన్ రోహిత్, కీర్తి ఆదిరెడ్డి, శ్రీ సత్య కీర్తి, రోహిత్ శ్రీహాన్, రేవంత్ కీర్తి, ఆదిరెడ్డి కీర్తి. ఇక ఈ ప్రాసెస్లో హౌస్లో మొత్తం 6గురు ఉంటే శ్రీ సత్య, రేవంత్, ఆదిరెడ్డి ఈ 3గురు కీర్తినే టాప్ 5కి అనర్హులుగా ప్రకటించారు. అయితే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. మీ అభిప్రాయంతో ఎవరు ఇంటి నుంచి వెళ్ళాలో చెప్పారు, కానీ ఇంటి నుంచి పంపే నిర్ణయం ప్రేక్షకులది మాత్రమే. మీరంతా కీర్తిని అనర్హురాలిగా ప్రకటించారు, కానీ ప్రేక్షకుల నిర్ణయం ఇది కాదు. ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం ఇంటి నుంచి హెల్మెట్ అయిన సభ్యులు శ్రీ సత్య అంటూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. శ్రీ సత్యని మిడ్ వీక్లో నేరుగా హెల్మెట్ చేశారు బిగ్ బాస్. ఒకవేళ ఇప్పుడు కూడా సేమ్ రీజన్ 6 మాదిరిగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టే అవకాశం ఉందా అంటే 50-50 ఛాన్స్. ఎందుకంటే గత సీజన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టారంటే అప్పటికి హౌస్లో ఉన్న 6గురిని ఫైనలిస్ట్గా ప్రకటించలేదు, వాళ్ళ జర్నీ వీడియోలు ప్రసారం చేయడం లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం హౌస్లో ఉన్న 6గురిని ఫైనలిస్ట్గా ప్రకటించారు, జర్నీ వీడియోలను కూడా ప్రసారం చేశారు. పైగా మిడ్ వీక్ ఎలిమినేషన్ పైన ఆకర్షణ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ఇప్పుడు సడన్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపడితే అటు ఆ కంటెస్టెంట్స్తో పాటు అతనికి ఓట్లేసిన జనాన్ని నమ్మించి మోసం చేసినట్టే అవుతుంది. ఆ లెక్కన చూస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే పరిస్థితి ఏంటి, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చో చూద్దాం. లాస్ట్ సీజన్ మాదిరిలా ఎగ్జిట్ టాస్క్ పెట్టి ఎవరు అనర్హులో చెప్పండి అంటే మాత్రం హౌస్లో ఉన్న 6గురిలో స్పా వర్సెస్ స్పై వార్ నడుస్తుంది. గత వారం అమర్తో గొడవలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి ఎక్కువ ఎగ్జిట్ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ బిగ్ బాస్ సీజన్ 6 మాదిరే ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేట్ చేయాల్సింది మీరు కాదు, జనం అని చెప్పొచ్చు. ఇకపోతే అలా చూస్తే అర్జున్, యావర్ ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఓటింగ్ ట్రెండింగ్లో ప్రశాంత్, అమర్, శివాజీలు టాప్ 3లో ఉన్నారు. ఇక ప్రియాంక 4వ స్థానంలో ఉంది, యావర్ 5వ స్థానంలో ఉన్నాడు, చివరి స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఇవన్నీ అన్అఫీషియల్ పోల్ లెక్కలు కాబట్టి అఫీషియల్ పోల్స్ని బట్టి చూసినా అర్జున్, యావర్లకి ఎక్కువ రీస్ట్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ రీస్ట్ ఎవరికంటే మాత్రం అర్జున్కే, ఎందుకంటే 14వ వారంలో అతనికి లీస్ట్ ఓటింగ్ వచ్చింది. అదే ఫ్లో కంటిన్యూ అయితే అర్జున్ డేంజర్ జోన్లో పడ్డట్టే. ఒకవేళ సీజన్ 6 మాదిరిగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపడితే మాత్రం అర్జున్ హెల్మెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయింది. బిగ్ బాస్ నుంచి లీక్ అయినటువంటి వార్త మాత్రం అర్జున్ ఈజ్ మిడ్ వీక్ ఎలిమినేటెడ్. మొత్తానికి అర్జున్ బ్యాగ్ సర్దుకొని ఆయనను బయటికి పంపించారు. ఇక విన్నర్ అర్జున్ అవుతాడని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ అనుకోకుండా ఆయనను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టి బయటకు పంపించేశారు. సో ఇది మాత్రం అర్జున్ బయటకు వచ్చాడని మాత్రం బయట నుంచి వచ్చినటువంటి లీక్. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 7
సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ నిజంగా అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ అర్జున్ని మోసం చేశాడని చెప్పేసి కూడా ఇటు జనాలు అంటున్నారు. ఇక అదేవిధంగా అర్జున్ బయటికి రాగానే కావాలనే వాయనని విన్ చేయడం కోసం నన్ను బయటికి పంపించారు, ఇదంతా బిగ్ బాస్ కుట్ర, అఫీషియల్ ఓటింగ్స్ని బట్టి విన్నర్ను డిసైడ్ చేస్తారు, అటువంటిది అఫీషియల్ ఓటింగ్ పక్కన పెట్టేసి నన్ను కావాలనే బయటికి పంపించారని చెప్పేసి ఇప్పుడు అర్జున్ మండిపడుతున్నాడు. ఇక అర్జున్ బయటికి రావడంతో అర్జున్ ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ను తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఇక అదేవిధంగా బిగ్ బాస్ మొదటి నుంచి అంటే సీజన్ 7లో మాత్రం ఇక ఓటింగ్ను మట్టి మాత్రం బయటికి పంపించడం లేదు, కావాలని బిగ్ బాస్ డిసైడ్ చేసే బయటికి పంపిస్తున్నాడు. అదేవిధంగా బిగ్ బాస్ విన్నర్ని కూడా ముందే ఫిక్స్ చేసినట్టు కూడా అర్జున్ బయటికి కక్కేశాడు. ఇక మొత్తానికి ఆయనను విన్నర్ చేయడానికి నన్ను కావాలని బయటికి పంపించారు, ఇదంతా బిగ్ బాస్ చేసినటువంటి కుట్ర, నన్ను మోసం చేశారంటూ అర్జున్ తెగ ఫీల్ అయిపోయి బయటికి వచ్చేశాడట. మొత్తానికి అర్జున్ బ్యాగ్ సర్దేసి బయటికి నెట్టేశారు.